భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం పరిధిలోని సింగపూపాలం చెరువులో తెలంగాణ ప్రభుత్వం సమీకృత మత్స్యశాఖ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 100 శాతం రాయితీపై 7,41,000 చేప పిల్లలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ అధికారి వరదారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేతివృత్తుల బలోపేతం కోసం గత 5 సంవత్సరాలుగా 100 శాతం రాయితీతో చేప పిల్లలను సొసైటీ సభ్యులకు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం చేప పిల్లలు ఉచితంగా పంపిణీ చేయడం వల్ల మధ్య దళారి వ్యవస్థ బారిన పడకుండా మత్స్యకారులు కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండ్య వీర హనుమంతరావు, ప్రజా ప్రతినిధులు, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు సుజాతనగర్ మండలం సింగపూపాలెం చెరువులో 100% రాయితీ మీద చాపిల్ల విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ ఎంపీపీ గారికి, అదేవిధంగా మన పిఎస్సీ చైర్మన్ గారికి, తర్వాత రైతు సమన్వయ కమిటీ చైర్మన్ గారికి, అదేవిధంగా మన వివిధ గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన సర్పంచులందరికీ కూడా, ఎంపీటీసీలు, తర్వాత ఇంకా ఇతర ప్రజాప్రతినిధులు, తర్వాత మీడియా మిత్రులు, సొసైటీ సభ్యులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మత్స్యకారుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఈ ఉచిత చేపల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగా మనం 2016-17 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా మనం నిర్వహించుకుంటున్నాము. ఇదేంటంటే మత్స్యకారులు గతంలో ఈ ఉచిత చేపల కార్యక్రమం లేనప్పుడు మధ్యదళారి వీళ్ళ దగ్గర ఏంటంటే ఆర్థికంగా వీళ్ళకి అమౌంట్ లేక మధ్యదళారుల్ని ఆశ్రయించేవాళ్ళు. ఆ విధంగా ఆశ్రయించడం ఏంటంటే వాళ్ళు మధ్యదళారులు లాభం చెందారు కానీ పొందారు కానీ వీళ్ళు మాత్రం మత్స్యకారులకి గతంలో లాభాలు ఏమి లేక వాళ్ళు చాలా బాధపడడం జరిగింది. దానిని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కూడా కులవృత్తులందరినీ కూడా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఆలోచించి అధికారులతోటి సమావేశం ఏర్పాటు చేసి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించి ఈ మన మత్స్యకారులకు కూడా ఈ చేపల కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. గతంలో ఏంటంటే పెద్ద చెరువులు ఏవైతే ఉన్నాయో ఈ పెద్ద చెరువులు మన జిల్లాలో 89 చెరువులు ఉన్నాయి. ఆ 89 చెరువులు మాత్రమే మన 2016-17 పోయడం జరిగింది చేపలు. తర్వాత కూడా మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ పెద్ద చెరువుల్లో పోయటం కాకుండా చిన్న చెరువుల్లో కూడా అన్ని చెరువుల్లో అన్ని స్టేట్ మొత్తంలో కూడా ఎన్నైతే చెరువులు ఉన్నాయో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ తీసుకొని దాని వివరాలు తీసుకొని సేకరించి దాంట్లో కూడా పోయటానికి అన్ని చెరువుల్లో కూడా పోయటానికి కూడా ప్లాన్ చేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈ చిన్న చెరువులు అయితే ఉన్నాయో ఒక్కొక్క మండలంలో వచ్చేసి మనకి 40 చెరువులు, 50 చెరువులు, 100 చెరువులు, 200 చెరువులు కూడా ఉండడం జరిగింది. దాంట్లో పోయాలంటే ఇప్పుడు ఈ 8200 ఏమో చాప్ పిల్లలు అనేది మనం పోయాలంటే చాలా సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి మీరు ఏ రకంగా చేస్తారో మీరు ఆలోచించి అన్ని చెరువుల్లో చేపల్ని వదలాలనేది ఆదేశించడం జరిగింది. దాన్ని ఉద్దేశించి మనం ఏంటంటే ఇప్పుడు ఈ మండలాలలో చిన్న చిన్న చేపలు 35-40 చేపలని మనం విడుదల చేసినట్టయితే అన్నింటిలో కూడా చేపల అభివృద్ధి చెందుద్ది. మత్స్యకారులు కానీ గిరిజన ఏరియా గిరిజనులు అంతా కూడా చేపలని పట్టుకోవడం కానీ అటువంటి ఆహారంగా ఉపయోగించుకొని బలవర్ధకమైన ఆహారం కాబట్టి చేపలు